ఆన్లైన్ షాపింగా? ఓ, మరి క్యాష్బ్యాక్ వస్తుందా రాదా తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియోని మొత్తం చూడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ అందరి కోసం మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మనీని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోని చేయబోతున్నాను. అండ్ దానికంటే ముందు, నేను సెప్టెంబర్ 9th బర్త్డే, ఈ మంత్ సెప్టెంబర్ 9th బర్త్డే, నా బర్త్డేకి నాకు నేను 2 గిఫ్ట్స్ ఇచ్చుకున్నానండి రీసెంట్లీ. సో అవి ఏంటి, వాటిని నేను ఎలా పర్చేస్ చేశాను అండ్ వాటి నుంచి నేను ఎలా క్యాష్ బ్యాక్ పొందాను అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ని మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ వీడియో. నేను పర్సనల్గా వాడుతున్నానండి ఈ క్యాష్ బ్యాక్ క్యాష్ కోర్ అనే యాప్ని. సో మీరు కూడా దాన్ని ఎలా వాడచ్చు అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను నా బోయో మైక్ని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇయర్ ఫోన్స్ని రెండింటిని నేను అమెజాన్ ద్వారా పర్చేస్ చేశాను. మొత్తం బిల్ వచ్చేసి 1213 రూపీస్ అవుతుంది. బట్ నేను దీన్ని కేవలం 493 రూపీస్ మాత్రమే పే చేశాను. నా బ్యాంక్ నుంచి కట్టింది కేవలం 493 రూపీస్ మాత్రమే. మిగతా అమౌంట్ అంతా కూడా నా క్యాష్ బ్యాక్ ద్వారా వచ్చింది. అది నేను మీకు మెయిల్ కూడా వచ్చింది, నేను మీకు చూపిస్తాను. ఇది మొత్తం వచ్చేసి బిల్ అండి. ఇప్పుడు క్యాష్ బ్యాక్ నాకు ఎక్కడ వచ్చిందో నేను చూపిస్తాను చూడండి. ఇది నాకు మెయిల్ వచ్చింది, క్యాష్ కరో నుంచి మెయిల్. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వాళ్ళు పంపించారండి. గిఫ్ట్ కార్డ్ అమౌంట్ వచ్చేసి 720 రూపీస్. ఇదంతా నాకు క్యాష్ బ్యాక్ అనమాట. నేను ఎప్పుడు పర్చేస్ చేసినా క్యాష్ కరో నుంచి మాత్రమే నేను పర్చేస్ చేశాను. సో దానివల్ల పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం పర్చేస్ చేసిన ప్రతి ఐటెం మీద వాళ్ళు మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు క్యాష్ కరో అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను చూపించబోతున్నాను. ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి క్యాష్ కరో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను. ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్లో తీసుకోండి. నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవి మెయిన్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో ఇది మీరు చూసుకున్నట్లయితే నాకు కంప్లీట్గా ఇప్పుడు దాకా వచ్చిన క్యాష్ బ్యాక్ అంతా 1463 రూపీస్ నా క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. అండ్ రివార్డ్స్ పాయింట్స్ కూడా వచ్చి 251 రూపీస్. ఇవి మీరు డైరెక్ట్గా ఈ మనీ అనేది మీ బ్యాంక్కి మీరు మనీ కింద కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ ఎవర్ గిఫ్ట్ కార్డ్స్ కింద కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఎప్పుడు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కింద ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు అమెజాన్లోనే షాపింగ్ చేస్తాను కాబట్టి. నాకు ఏది కావాలన్నా డైరెక్ట్గా అమెజాన్ పేలోకి ఆ మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ నేను ఈజీగా అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు అమెజాన్లోకి నేను అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కిందనే కన్వర్ట్ చేసుకుంటాను. క్యాష్ కరో నుంచి మనం పర్చేస్ చేయడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే, ఇందులో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ దెన్ 3000 వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ అన్నీ ఉన్నాయి. బిగ్ బాస్కెట్స్ అండి. మీరు ఎప్పుడు పర్చేస్ చేయాలనుకున్నా ఫస్ట్ క్యాష్ కరోని ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు ఈ యాక్టివేట్ రివార్డ్ అనే దాని మీద ప్రెస్ చేశారు అంటే డైరెక్ట్గా చూడండి, రివార్డ్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇప్పుడు అమెజాన్లో మనం ఎలా షాపింగ్ చేసుకుంటామో సేమ్ మీరు వెళ్ళి షాపింగ్ చేసుకుని ఎండ్లో మీరు మీ తాలూకా బిల్ అనేది పేమెంట్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది లేదు అని ఎలా తెలుస్తుంది? సో మీకు ఇప్పుడు నేను అది చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే రీసెంట్ క్లిక్స్లోకి వెళ్తే మనం రీసెంట్గా ఏంటంటే క్లిక్ చేసాం అనేవన్నీ మీకు చూపిస్తారు. చూసారు, 32 సెకండ్స్ ముందు నేను అమెజాన్ ఓపెన్ చేశాను కాబట్టి అది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో నేను 1 వీక్ ముందు అమెజాన్, అజియో యాప్, మొత్తం మనం ఎప్పుడెప్పుడు ఏంటంటే క్లిక్ చేసాం అన్నీ చూపిస్తారు. అది అయిపోయిన తర్వాత మనం ఒకవేళ పర్చేస్ చేసినట్లయితే మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది, క్యాష్ బ్యాక్ కన్ఫర్మేషన్ అనేది. ఇక్కడ మీరు మై ఎర్నింగ్స్లోకి వెళ్ళిపోయి చూసుకుంటే చూడండి, మీ ఆర్డర్ డేట్, నేను మొన్న స్విగ్గీలో ఆర్డర్ చేశాను. ఇది మేక్ సంబంధించింది. స్విగ్గీలో ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆర్డర్కి వీళ్ళు మీకు మీ ఆర్డర్ అమౌంట్ మినిమం అమౌంట్ 50 రూపీస్ అయినా కూడా మీకు 50 క్యాష్ బ్యాక్ అనేది క్యాష్ కరో నుంచి వస్తుంది. మనకి స్విగ్గీలో కూపన్స్ ఉంటాయి, అవి కాకుండా క్యాష్ కరో నుంచి ఇంకో 50 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను మొన్న పర్చేస్ చేసిన దానికి వచ్చిన రివార్డ్స్ చూపిస్తాను చూడండి. నేను మొన్న చూసాను కదా అమెజాన్లో, చూడండి మైక్కి వచ్చేసి 50 రూపీస్ నాకు మళ్ళీ క్యాష్ బ్యాక్ వచ్చింది. సారీ, ఇది ఇయర్ ఫోన్స్కి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అండ్ మైక్ ఏమో 27.59 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో మీకు క్యాష్ బ్యాక్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అవి ఒక 1-2 మంత్స్ తీసుకుంటూ ఉంటుంది కన్ఫర్మ్ అవ్వడానికి. కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే మీరు మీ గిఫ్ట్ కార్డ్స్ కింద కానీ బ్యాంకులో కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను నార్మల్గానే ఆల్రెడీ నా క్యాష్ బ్యాక్ నుంచి, క్యాష్ కరో నుంచి వచ్చిన క్యాష్ బ్యాక్ 720 రూపీస్ యూస్ చేసుకొని అక్కడ 1213 రూపీస్కి నేను 720 యూస్ చేసుకుని 493 రూపీస్ పే చేశాను. మళ్ళీ ఆ 493కి ఇప్పుడు మళ్ళీ ఇంకో 50, ఇంకో 27.59 రూపీస్, అంటే దాదాపుగా 80 రూపీస్ దాకా నాకు మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే నేను దగ్గర దగ్గరగా 410 రూపీస్
జస్ట్ పే చేశాను. అంటే 1200 ప్రోడక్ట్స్కి 1200 రూపీస్ వర్త్ ప్రోడక్ట్కి నేను జస్ట్ 400 రూపీస్ పే చేసి కొనుక్కున్నాను. సో మీరు కూడా ఇలానే ప్రతిసారి షాపింగ్ చేసేటప్పుడు మీ అమౌంట్ మీరు క్యాష్ బ్యాక్ ద్వారా పొందుతూ ఆ క్యాష్ మినిమం ఇక్కడ థ్రెష్ హోల్డ్ అనేది ఉందండి, 250 రూపీస్ థ్రెష్ హోల్డ్ అనేది అయితేనే మీరు అమౌంట్ని మీరు గిఫ్ట్ కార్డ్స్ కింద కానీ లేకపోతే మీరు బ్యాంక్లో కానీ డ్రా విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం 250 రూపీస్ అవ్వాలి, 250 వరకు మీకు అది అలో చేయదన్నమాట. అండ్ ఇందులో మీకు రిఫరెండ్ ఎర్న్ అనే ఆప్షన్ కూడా ఉంది, మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఈ రిఫరెండ్ ఎర్న్లో ప్రాసెస్ ఏంటంటే మీరు ఎప్పుడు పర్చేస్ చేసినా అదే మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఎప్పుడు పర్చేస్ చేసినా వాళ్ళకు వచ్చిన క్యాష్ బ్యాక్లోంచి 5% క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది, ఎందుకంటే మీరు వాళ్ళు రిఫర్ కాబట్టి. సో మీరు కావాలంటే రిఫరెండ్ ఎర్న్లో కూడా మీరు ఇందులో కూడా మనీ కూడా సంపాదించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలా నేను ప్రతిసారి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను క్యాష్ బ్యాక్స్ని పొందుతూ ఉంటాను. ఈ ప్రతి మంత్ ఖచ్చితంగా స్విగ్గీలో ఒక్క ఆర్డర్ పెడతాను, ఆ ఒక్క ఆర్డర్ దేనికి అంటే నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ కోసమే. నేను మినిమం 100 రూపీస్ ఆర్డర్ పెట్టానంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. సో ఈరోజు వీడియో ఇదన్నమాట, బేసిక్గా మనం ఆన్లైన్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలని. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెరీ 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 ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. మనం జస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళి క్యాష్ కోర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మన బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఎప్పుడు ఏది పర్చేస్ చేయాలన్నా ఒక్క స్టెప్ మీరు ఎక్కువగా చేయాలి. ఇప్పుడు మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ క్యాష్ కార్ ఓపెన్ చేయండి, అందులో అమెజాన్ అని ఉంటుంది, అక్కడ దాని కింద యాక్టివేట్ రివార్డ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేశారంటే మీకు వెంటనే అది అమెజాన్ పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు నార్మల్ యాజ్ యూజువల్ మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఎవ్రీ టైం నాట్ అమెజాన్ మీరు చూసారు అందులో 3000కి పైగా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి, 3000 పైగా వెబ్సైట్స్ అనేవి క్యాష్ కార్తో లింక్ అప్ అయి ఉన్నాయి. సో మీరు ఎందులో కావాలన్నా మీరు ఫస్ట్ వెళ్ళి సెర్చ్ చేయండి, అది మీకు దాంట్లో అది క్యాష్ కార్లో ఉందో లేదో, మీరు ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ఉన్నట్లయితే క్యాష్ కార్ నుంచి మాత్రం మీరు పర్చేస్ చేయండి అని నేను మీకు అది రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ ఫర్ యువర్ బెనిఫిట్, మీకు ఇప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు పర్చేస్ చేసే ప్రతిసారి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను మీకు యాప్ లింక్ అట్ ద సేమ్ టైం నా మైక్ అండ్ ఇయర్ ఫోన్స్ లింక్ ప్రతిదీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు చెప్పినట్టుగా ఈ మైక్కి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి, బట్ నాకు తెలియదు ఈ మైక్ ఎలా పనిచేస్తుంది అనేది. నేను రివ్యూస్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ మైక్ని పర్చేస్ చేశాను. సో మీరు నాకు రివ్యూ ఇవ్వండి, ఎందుకంటే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నా బ్యాడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాయిస్ నుంచి చెప్పారు కాబట్టి నేను ఒక మైక్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మైక్ ఎలా ఉందో మీరు నాకు రివ్యూ ఇవ్వండి, దాన్ని బట్టి నేను దీని నుంచి అలా మనీ రిటర్న్ ఇచ్చేసి ఇంకో మైక్ తీసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తాను. సో ప్లీజ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ ఇవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు నా వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ వీలైతే క్యాష్ కార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆ రిఫరెన్స్ ఐడి కూడా ఇస్తాను. సో మీకు కావాలనుకుంటే నా రిఫరెన్స్ ఐడియాని మీరు యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు నార్మల్గా కూడా ప్లేస్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.